ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మన ఫార్మా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు ఈ వీడియోలోని సో జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి మనకి నాట్కో ఫార్మా నుంచి అయితే రావడం జరిగింది. సో ఈ యొక్క నాట్కో ఫార్మా నుంచి మనకి ఆర్ఎండికి కంప్లీట్గా అయితే అడగటం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి ఆర్ఎండి ఫోకసింగ్ ఫార్మసిటికల్ కంపెనీ, దాంతోపాటు మ్యానుఫ్యాక్చరింగ్ అని చెప్తున్నారు. సో ఇక్కడ వచ్చేసి కంప్లీట్గా మార్కెటింగ్ వచ్చేసి ఫార్ములేషన్కి సంబంధించిందనమాట. సో ఇక్కడ కంప్లీట్గా మనకి ఏపీఐకి సంబంధించి వాటి నుంచి ఫార్ములేషన్స్ అనేవి చేయడం జరుగుతుంది. సో అంతేకాకుండా కంపెనీ యొక్క డిజైన్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఈ విధంగా ఇచ్చారు. ఇక తర్వాత సో జాబ్ అనేది చూసుకున్నట్లయితే ఫార్ములేషన్ ఏఆర్ఎండికి అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి అనలిటికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్కి అయితే అడగడం జరుగుతుంది. సో ఈ యొక్క లొకేషన్ వచ్చేసి మనకి కొత్తూరు రంగారెడ్డి డిస్టిక్ టు షాద్నగర్ వెళ్ళే దగ్గర అయితే ఈ విలేజ్ అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అడుగుతున్నారు. 2 నుంచి 10 సంవత్సరాల ఏఆర్ఎండిలో చేసిన వారిని అయితే తీసుకుంటామని చెప్తున్నారు. క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎంఎస్సీ అనలిటికల్ కెమిస్ట్రీ, బీఫార్మా, ఎంఫార్మా క్యాండిడేట్స్ని అయితే అడుగుతున్నారు. సో వారు దీనికైతే అప్లై చేసుకోండి. సో జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి సో గుడ్ నాలెడ్జ్ ఇన్ మెథడ్ డెవలప్మెంట్ అని అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ ఎవరికైతే మెథడ్ డెవలప్మెంటు, మెథడ్ వాల్యుయేషను, మెథడ్ ట్రాన్స్ఫర్ అండ్ ఇన్స్ట్రుమెంట్ హ్యాండ్లింగ్స్ ఎవరికైతే వచ్చున్నాయో సో వారు అప్లై చేసుకోవచ్చు. ప్రిఫరబుల్ వచ్చేసి మేల్ క్యాండిడేట్స్ని అయితే అడుగుతున్నారు. సో ఇక ఇంపార్టెంట్ నోట్ చూసుకున్నట్లయితే ప్లీజ్ డోంట్ అప్లై ఇఫ్ యు ఆర్ ఫ్రమ్ ఏపీఐ ఎక్స్పీరియన్స్ అని అడుగుతున్నారు. సో ఒకవేళ ఎవరైనా ఏపీఐ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళైతే సో వారు దీనికైతే ఎలిజిబుల్ కాదు. సో ఓన్లీ ఫార్ములేషన్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో వారు మాత్రం అప్లై చేసుకోండి. సో అంతేకాకుండా సో ఒకసారి కింద మనకి మెయిల్ అయితే ఇవ్వటం జరిగింది. సో మీరు ఆ మెయిల్ని అయితే రెఫర్ చేసి సో అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో అంతేకాకుండా గుడ్ లీడర్షిప్ క్వాలిటీస్, అంతేకాకుండా కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఈ రెండు అయితే ఉండాలి అని చెప్తున్నాం. సో ఇచ్చేసి మనకి ఇంపార్టెంట్ పాయింట్స్గా అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక ఎవరైతే ఏఆర్ఎండీలో ఎక్స్పీరియన్స్ ఉండి ఫార్ములేషన్ బ్యాక్గ్రౌండ్ ఉంటారో సో వారు ఖచ్చితంగా అప్లై చేసుకోండి అని చెప్తున్నారు. సో సింపుల్గా సో మీ యొక్క రెజ్యూమ్ని అయితే వారికి ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఆ ఫార్వర్డ్ చేయాల్సిన రెజ్యూము, సో రెజ్యూము ఎవరికి ఫార్వర్డ్ చేయాలంటే సో మెయిల్ ఐడి మనకైతే ఇవ్వడం జరుగుతుంది. కెరీర్స్ ఎట్ ద రేట్ నాట్కో ఫార్మా కో డాట్ ఇన్ అనే ఒక మెయిల్ అయితే ఇచ్చారు. సో దానికి మీరు మీ యొక్క రెజ్యూమ్ని అయితే ఫార్వర్డ్ చేయవలసి ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఎవరైతే ఏఆర్ఎండి ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్నారో సో వారు దీనికైతే అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. సో ఇలాంటి మరిన్ని ఫార్మా జాబ్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని నాకైతే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.